నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాసఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ వనము నాలుగు నందు ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచెందనం మొక్కలతో కలిపి కేవలం లక్షలు మాత్రమే అనగా గజం తొంభై ఐదు రూపాయలు ఉచితం కంపెనీ అంబాసిడర్ ఫోన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ గురు బ్రహ్మ गुरुः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिम् भवामहे कविम् कवीनान् उपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसाधनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धे नामभित्रिवतु श्रीगुरुभ्यो नमः శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతీ నమ హరి ఓం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెల మిథున రాశి రాశి ఫలితాలు అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి బాగున్నాయి పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు విజయం సాధిస్తారు ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి సంతాన రీత్యా కూడా సుఖ సంతోషాన్ని మీరు పొందగలుగుతారు అంటే పిల్లలకు వస్తే అభివృద్ధిలోకి వస్తారు ఆ అభివృద్ధిని చూసి మీకు కూడా నలుగురు మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారండి మంచి ర్యాంకులు సంపాదిస్తున్నారు మంచి ఉద్యోగస్తు ఉద్యోగాలు వస్తున్నాయి చదువు బాగా వస్తుంది ఇట్లా అనేక మంది వాళ్ళకి చెబుతూ ఉంటే పుత్రోత్సాహము అంటే ఏంటంటే మొట్టమొట్టలో కలగకపోయినా తర్వాత తర్వాత పుత్రుడు పుట్టినాడు కొద్దిగా కలిగిన తర్వాత తర్వాత వాడు ప్రయోజకుడై నలుగురు యొక్క మనల్ని కనుక పొందుతూ ఉంటే అప్పుడు అసలైనటువంటి యొక్క ఆనందాన్ని పొందుతాడు ఆ తల్లిదండ్రులు కనుక అటువంటి ఆనందాన్ని కూడా పొందుతారు మీరు ఈ మిథున రాశి వాళ్ళు ఈ యొక్క అక్టోబర్ నెలలో రీత్యా సుఖ సంతోషాన్ని లభిస్తాయి మీకు అలాగే భార్యాభర్తల మధ్య కొంచెం అవగాహన రాహిత్యం ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి కనుక మాట పట్టింపులు ఏవో కొద్దిగా అప్పుడప్పుడు ఎదురవ్వైతే అవైతే అవకాశాలు ఉన్నాయి కనుక మీరిద్దరు భార్యాభర్తలకు ఏం చేస్తారంటే చక్కగా ఒకళ్ళకొకళ్ళు ఎవరో మధ్యలో మధ్యవర్తి ఏదో ఇంకోటి ఎవరు మధ్యలో వాళ్ళు మీ మీ ఇద్దరి మధ్య అగాధం పెరుగుతుంది చక్కగా ప్రతిరోజు కూడా మాట కలుపుకుని మాట్లాడుకుంటూ ఉంటే మరి మీ యొక్క వ్యూస్ని అభిప్రాయాల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే ఒకరి అభిప్రాయం ఒకరికి తెలుపుకుంటూ ఉంటే మీ మధ్యలో ఇంకోటి మధ్యలో భార్యాభర్తల మధ్యలో ఇంకోడు ఎందుకు అందువలన మీరిద్దరే చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే చిన్న చిన్న వేదన ఉంటే అవి సమసిపోతాయి మీ యొక్క ఆ సాంసారిక జీవనం సుఖమయం సుసంపన్నంగా జరుగుతుంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం అటువంటిది ఈ మిథున రాసి సంయమనం పాటించండి ఇందులో ఈగో అనేటువంటిది ఏమీ లేదు ఎవరికి కూడా ఇద్దరు ఒకళ్ళు కూడా సంప్రదించుకోవటమే ఆ సంసారం చాలా బాగా ఉంటుంది గృహంలో సు సుఖ సంతోషాలు వెలువరిస్తాయి శుభకార్యాలు కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి తర్వాత ఆ శుభవార్తని కూడా వింటారు మీరు అలాగే ఆత్మ స్థైర్యాన్ని పొందుతారు విలువైనటువంటి యొక్క వస్తువులను కొన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి తగాదాలకు మాత్రం కొద్దిగా దూరంగా ఉండండి సంయమనంతో పాటించాలి చాలా బాగా ఉంటుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి యాక్చువల్గా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి ఏమిటి అని చెప్పేటువంటిది వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి అవి చూసి అప్పుడు మనం చెప్పాలి అయినప్పటికీ కూడా ఇప్పుడు అవుట్ అవుట్లైన్గా మనం చెప్పుకోవాలంటే ఆ నిరుద్యోగులకు కూడా కొంచెం ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి అని చెప్పాలి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో కొన్ని ముఖ్యమైనటువంటి యొక్క మార్పులు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి జరగవచ్చు తప్పకుండాను అలాగే ఈ విద్యార్థులకి విద్యార్థులు కొంచెం కాస్త కష్టపడి చదవాలి అప్పుడు కానీ మంచి ర్యాంకులు వాళ్ళకి వచ్చే అవకాశాలు లేవు కనుక శ్రద్ధపట్టి మరి తల్లిదండ్రులు మనని చదివిస్తున్నారు వాళ్ళు తిన్నా తినకపోయినా ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి మరి మనని చదివిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి మళ్ళీ మనం చదువుకుని పెద్దవాళ్ళం అయ్యి మంచి ఉద్యోగాలు చేసి వాళ్ళకి ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలి అనేటువంటి ఒక పట్టుదల ఈ రాశి వాళ్ళల్లో కుదరవాళ్ళల్లో రావాలి అది వస్తే మీకు అన్నీ కూడా శుభ్రంగా జరుగుతాయి మంచి ర్యాంకులు వస్తాయి మీరు అనుకున్నటువంటి యొక్క దీంట్లో ప్రవేశం కూడా జరుగుతుంది తర్వాత ఉపాధ్యాయులకి బా బాగానే ఉంటుంది వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు నష్టాలు రావు కానీ సామాన్య ఫలితాలుగా ఉంటాయి ఉద్యోగస్తులకి పర్వాలేదు వాళ్ళకి బాగానే ఉన్నది శైలికి కళాకారులకి కూడా పర్వాలేదు వ్యవసాయదారులు కూడా రెండు పంటలు కూడా బాగానే ఉంటాయి వైద్యులకి న్యాయవాదులకి కూడా పూర్వం మీద చాలా మెరుగవుతుంది వారికి పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు రవి సంచార యొక్క ఫలితాలను మనం తీసుకుందాం రవి ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు రవి ఒకటి నుంచి రవి మీ రాశికి ఏమవుతారు వారు మిథున రాశి వాళ్ళకి మిథునం కర్కాటక అంటే మూడు స్థానాధిపతి రవి మిథున మిథున రాశి వాళ్ళకి విక్రమ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశిలో సంచారం అంటే మిథున రాశి వారికి కన్యా రాశి రెండు రాశులకి అధిపతి ఒకటే కాబట్టి మిథున రాశికి కన్యా రాశికి కూడా అధిపతి ఒకడే అంటే ఆ రెండు రాశులకి కూడా సమీప సామీప్యాలు ఉంటాయి ఆయన నాలుగింట సంచార కన్యా రాశిలో నాలుగింట సంచారం చేస్తూ ఉంటాడు అది మిత్రక్షేత్రం కాబట్టి చాలా బాగా ఉన్నది ఆ సంచారం బాగుంది ఆరోగ్యవంతంగా ఉంటుంది పదిహేడు రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి కూడా తులారాశిలో ప్రవేశం చేస్తాడు ఈ ఐదింట సంచారం చేస్తూ ఉంటాడు ఈయన పర్వాలేదు సామాన్యమైనటువంటి ఫలితాలు కుజగ్రాస కుజ ఎవరండి ఆరు పదకొండు వాడు లాభాధిపతి షష్టాధిపతి షష్ట లాభాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఒకటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది నాలుగవ రాశి అవుతుంది మీకు ఇప్పుడు మీకు మనం ఈ కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు అన్నాక మనం ఇప్పుడు చెప్పుకునేటువంటిదే మిథున రాశి మిథున రాశి అధిపతి కూడా బుధుడే అంటే బు బుధుడు ఆధిపత్యం వహించేటువంటి యొక్క రెండు రాశుల్లోనూ ఒకటి కానీ ఈ కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పి నేను అర్థం పైగా వాడు లాభాది కాదు కాబట్టి మంచి లాభాన్ని ఇస్తాడు తర్వాత ఇరవై ఒకటి రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల దగ్గర నుంచి కూడా తులారాశిలో ప్రవేశం చేస్తాడు కుజగ్రహం అది సామాన్యమైన ఫలితాలుగా ఉంటాయి ఇది కుజగ్రహ సంచార ఫలితాలు శుక్రుడు చెప్పుకున్నాం శుక్రగ్రహ సంచారం కూడా కన్యారాశిలో రాశిలో సంచారం చెప్పిన కన్యా మిత్రక్షేత్రంలో సంచారం పన్నెండు ఐదు వాడు శుక్రుడు కాబట్టి మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు పర్వాలేదు తర్వాత ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల దగ్గర నుంచి కూడా తులరాశిలో ప్రవేశిస్తాడు శుక్రుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి పర్వాలేదు బాణి ఐదింటి సంచారం పుత్ర లాభాన్ని ఇస్తాడు అంటే సంతాన లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం బుధుడు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కన్యారాశిలో రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు బుధుడు వాడింటూ వాడే సంచారం కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది మంచి లాభాలు వస్తాయి బుధుడికి కన్యారాశి రాశి అంటే ఆయన రాశే కదండి పైగా కన్యారాశి రాశి స్థితి కూడాను బుధుడికి అంటే ఉచస్థితిలో కన్యారాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడు తర్వాత తులారాశిలో సంచారం చేస్తాడు అది మిత్రక్షేత్రం శుక్రక్షేత్రమే కాబట్టి చాలా బాగా ఉంటుంది ఐదింటి సంచారం చేస్తూ ఉంటాడు గురువుగారి యొక్క సంచారం మనకి ఏ విధంగా ఉంది గురు సంచారం పద్నాలుగు నుంచి కూడా మన సెప్టెంబర్ పద్నాలుగు నుంచి కూడా అష్టమంలో తామ్రమూర్తిగా నీచబడి సంచారం చేస్తూ ఉన్నాడు గురు యొక్క సంచారం అయితే శనితో కూడి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి భంగం జరిగి రాజయోగం పట్టింది అక్కడ కాబట్టి విపరీత రాజయోగం పట్టింది కాబట్టి సర్వత్రా కూడా విజయంగా ఉంటుంది అని చెప్పిన మిథున రాశి వాళ్ళకి మనం చెప్పడం జరిగింది వృత్తి వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకున్నాం గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం మూలంగా ఇంతవరకు అపరిష్కృతంగా ఉండేటువంటి కార్యక్రమాలు పరిష్కారం అవుతాయని చెప్పండి ఉద్యోగం బాగానే ఉంటుంది ఆర్థిక పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా ధైర్యంతో ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటారు ఇది తర్వాత శని సంచారం ఏ విధంగా ఉన్నది శని యొక్క సంచారం శని ఈ రాశి ఏమవుతాడండి అష్టమ భాగ్యాధిపతి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శని అష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి అష్టమ శని దోషము లేదు వర్తించదు లేదని చెప్పకూడదు అష్టమ శని దోషం ఉంది కానీ వీళ్ళకి వర్తించదు ఎందుకని వాడు అష్టమాధిపతే మిథున రాశి వాడికి అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తున్నాడు ఇంకా దానికి తప్పే ఉంది ఎవరింట్లో వాళ్ళు ఉంటే క్షేమంగా ఉంటారు సేఫ్ అని చెప్పనని ప్రస్తుతం ప్రభుత్వం వారు కూడా ఆ దాన్నే మనకి పొద్దున లేస్తే వినిపిస్తున్నారు అలాగే ఇక్కడ శని కూడా వాడింట్లో వాడే ఉన్నాడు కాబట్టి మంచి ఇస్తాడు అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు అష్టమ శని దోషం వర్తించదు ఈ యొక్క మిథున రాశి వారికి ఇక రాహు రాహు ఇక్కడ సంచారం చేస్తున్నాడు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వ్యయం చేస్తాడు అంటే శుభ వ్యయం చేస్తాడు అని చెప్పిన మనం ఇక్కడ అనుకోవాలి కేతువు కేతువు ఆరింట ఉత్సకంలో సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే తామ్రమూర్తిగా సంచారం చేసేవాడు ఎంతవరకు మనకి మంచి రోజు ఇస్తాడు అని చెప్పినానంటే ఉచస్థితిలో ఉన్నాడు కదా అదిగాక ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు కదా ఆరింట సంచారం చేస్తే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చెప్తుంది గోచారకేతు ఆరింట సంచారం చేస్తే సుఖాన్ని ఇస్తాడు కాబట్టి తప్పకుండా సుఖ సంతోషాన్ని పెంచిపెడతాడు ఈ రాశి వాళ్ళకి కాబట్టి ఇప్పుడు విద్యార్థులు వ్యవసాయదారులకి ఉద్యోగులు వ్యాపారులకు సామాన్య ఫలితాలుగా ఉంటాయి స్త్రీలకు వాటికి కూడా పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం తెలుసుకుందాం మృగశిరా నక్షత్రం అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఆ నెలకి ఒక నెలకి ఒక కొందరు గ్రహాలు మాసాధిపతులుగా వస్తూ ఉంటారు ఇప్పుడు మిగతా గ్రహాలు గురు శుక్ర శని మిగతా గురు శని రాహు కేతువు ఈ మిగతా గ్రహాలు వీటన్నిటికీ బలం బేరీజు వేసుకున్నప్పటికీ కూడా ఈ మాసాధిపతి కూడా ఉంటాడు వాడిని కూడా మనం దగ్గర దీంట్లో వేసుకోవాలి మాసాధిపతులు మృగశిరా నక్షత్రానికి మాసాధిపతి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శుక్రుడు మాసాధిపతి తొమ్మిది తర్వాత నుంచి గురుడు మాసాధిపతి అందువలన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శుకుడు సంచారం చేస్తున్న లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి తర్వాత గురుస్తోత్రం చదువుకోండి ఆరుద్ర నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా చంద్రుడు మాసాధిపతి తొమ్మిది తర్వాత నుంచి శుకుడు మాసాధిపతిగా వస్తారు మీరు చేయాల్సింది ఏంటంటే దుర్గామాత యొక్క ఇవి చదువుకోండి దుర్గా స్తోత్రాలు అనమాట దుర్గా నామ స్తోత్రం చెప్పిన అవి కూడా ఉంటాయి అవి చదువుకోండి అంటే ఎక్కువగా ఈ యొక్క దుర్గా మాత యొక్క స్తోత్రాన్ని చదువుకోండి గురువు వేద వేద పండితుడు కాబట్టి గురువు మనకి మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆరు మీకు ఈ మృగశిరా వారికి తొమ్మిది తర్వాత నుంచి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మీరు గురు స్తోత్రాన్ని చదువుకోండి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు తొమ్మిది నుంచి కూడా శుకుడు మాసాధిపతిగా ఉంటాడు అందువలన చంద్రుడికి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి నుంచి నూట ఎనిమిది ఇంకా పైన ఎన్నైనా సరే చదువుకోండి దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి తర్వాత పునర్వసు నక్షత్రం వారికి ఎదా ఉంటుంది పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈ యొక్క మిథున రాశిలో ఉంటారు ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శుకుడు మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది నుంచి రవి మాసాధిపతిగా వస్తాడు కాబట్టి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వరకు ఒకటి నుంచి ఎనిమిది శుక్రుడు మాసాధిపతి తొమ్మిది నుంచి రవి పర్వాలేదు అందులో పునర్వసు వాళ్ళు గురుస్తోత్రాన్ని చదువుకోండి గురుస్తోత్రం ఒక ఇరవై పర్యాన్ని చదువుకోండి అలాగే ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శుక్రుడు ఉన్నాడు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి అలాగే రవికి మీరేం చేస్తారంటే ఆది చౌదర స్తోత్రాన్ని చదువుకోండి లేదా సూర్యాయమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామా వాళ్ళని పారాయణ చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆది గురు శుక్రవారాలు కూడా మీకు కలిసి వచ్చేటువంటిది మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని లిప్పించవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనోభవంతు స్వస్తి